కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రోడ్డుపై కట్టిన ప్రతి బ్యానర్ లో ప్రతి ఫ్లెక్సీలో తెలంగాణ ప్రజల కష్టార్జితం కనిపించింది. నిజమైన అభిమాని ఆలోచన ఎలా ఉండాలంటే నా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు కట్టిస్తున్న ఒక పార్క్, నా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా నా కాలనీ వాసులకు కట్టిస్తున్న ఒక కమ్యూనిటీ హాల్, నా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు కట్టిస్తున్న ఒక లైబ్రరీ, ఇలాంటి పనులు చేయండి. వీటికి పెట్టండి పేరు 64వ పుట్టినరోజు సందర్భంగా కట్టించిన పార్క్ అని, కమ్యూనిటీ హాల్ అని, లైబ్రరీ అని. ఇలాంటి పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ నాయకుడు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు చూపించండి, సార్ మీ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, టీవీ ప్రకటనలు, న్యూస్ పేపర్స్ ప్రకటనలు ఇస్తే ఆ డబ్బులతో నేను ప్రజలకి ఒక పార్క్ కట్టించానని, ఒక కమ్యూనిటీ హాల్ కట్టించానని, ఒక లైబ్రరీ కట్టించానని చూపించండి. అప్పుడు మీ నాయకుడు అంటాడు, వీడు రా నా నిజమైన అభిమాని అని. అప్పుడు మీ నియోజక ప్రజలు అంటారు, వీడురా నా నిజమైన ఎమ్మెల్యే అని. అప్పుడు మీ గ్రామ పంచాయతీ ప్రజలు అంటారు, వీడురా నిజమైన సర్పంచ్ అని. చూడండి, వినటానికి ఎంత గొప్పగా ఉంటే ఆచరణలో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో. మనం చేసే పని 4 రోజులు కాదు మిత్రమా, 4 తరాలు గుర్తిండాలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ భాస్కర్ సైనింగ్ ఆఫ్.